మందు కొడుతుంటే వీళ్ళేం చేస్తున్నారు? చెప్తాను సంగతి సులోచన. పద పద. మాళవిక ఏమై ఉండదే, నన్నెవరు కొడుతున్నారు? కొడతా ఉండారా? ఎవరు ఇక్కడ? ఎవరు లేరే. అంటే ఈ పని మీదేనా? రామ రామ, హనుమ, ఆంజనేయ, వాయుపుత్ర, నీ ధ్యానంలో నేనుంటే ఈ అపవాదం ఏమయ్యా? నాకేం తెలీదు, నన్నేం అడగద్దు, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నన్ను దొంగ దెబ్బతీసి ముసుకేసి కొట్టింది ఆ మాలిని సులోచనలే. వాళ్ళ భర్తం పట్టక మౌనం నేను. మాళవిక ఏమైంది, అలా ఉన్నావు? బాత్రూంలో జారిపడ్డాను. మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. సరే పదండి. అట్లా ఉన్నావేమి మాళవిక, ఒళ్ళంతా నెప్పులున్నట్టున్నాయి. చేసిందంత చేసి పిచ్చివాగుడు వాక్కండి. మేమా? మేమేం చేసినాం నిన్ను? నన్ను కొట్టింది మీరే. అయ్యయ్యో అయ్యయ్యో, నాకేం తెలియదు అనుకోవద్దు. నేనేం పిచ్చిదాన్ని కాదు. ఏం మాట్లాడుతా ఉండావు? మేం కొట్టడమేమి? ఏం సులోచన ఇదో? నాకు అదే అర్థం కావటం లేదు. వదినా, ఈవిడ గారిని మనం ఎప్పుడన్నా ఒక మాట అన్నావా? ఈవిడ గారిని కొట్టాల్సిన అవసరం మనకేమిటి? ఏం మాళవిక, ఇది నా ఇల్లు, నువ్వు వచ్చి ఇక్కడ ఉంటుండావు. నేను తిట్టాలన్నా కొట్టాలన్నా మొహం మీదే అనగలను. ఆ ధైర్యం నాకుండాది. కానీ మేము చెయ్యని నేరాన్ని మా మీద మోపితే నేను ఊరుకోను. ఆ మాటలతో గారడీ చేయాలని చూడకండి. నన్ను కొట్టింది మీరే. అవును, మేమే కొట్టుండాం. అయితే ఏమే, నా కోడల్ని తిడితే నేను ఊరుకుంటానా? నా కూతుర్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేం చేతులు కట్టుకుని కూర్చుంటామనుకున్నావా? మాకేమీ తెలీదనుకుంటుండావా? వేద ఒంటరిది అనుకుంటుండావా? వేద మీద ఈగ వాలినా ఈ ఇల్లంతా ఏకమై నీ అంత చూస్తుంది. అది తెలుసుకో. విను, ఇప్పుడే చెప్తున్నాను విను, నువ్వు ఎంతకాలం ఇంట్లో ఉన్నావు అంటే అది నా కూతురు వేద పెట్టిన భిక్ష అని తెలుసుకో. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. పెట్టింది తిని ఒక మూలన పడి ఉంటే 4 రోజులు ఈడ ఉంటావు, లేదంటే నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి తరిమి కొట్టాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. చూస్తా మీ సంగతి చూస్తాను. నా గురించి మీకు అస్సలు తెలీదు. నేను దేనికైనా సిద్ధం. తప్పదబి, తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయిస్తే తప్ప నీ పరువు మన ఇంటి పరువు దక్కదు. అక్క గట్టిగా మాట్లాడుకో, దాని వసలే పాము చెవులు. పసిగట్టిందనుకో అనకుండా అయిపోతుంది, నాగినిలాగా కాటేస్తుంది. అది నీ మాట నమ్మదేమో కానీ నా మాట నమ్ముతుంది. అబ్బా, అందుకే బొప్పాయి దగ్గర బూరెల్లా వాచాయి చంపలు. గతాన్ని గుర్తు చేయొద్దు, గుండె గుబేలు మట్టింది. సిస్, నువ్వే పిలువు.
మీ ఇద్దరికి ముందే చెప్తున్నాను, నోరు చారకుండా కంట్రోల్లో పెట్టుకోండి. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. వస్తున్నాను అదనే. నీలాంబరి, నేను నీ మంచి కోరేదాన్ని కదా. మీ మీద మీకే నమ్మకం లేదంటే మీరు చెడ్డవాళ్ళే. అది కాదమ్మా. ఏది కాదమ్మా, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా. నేను కాకపోతే నువ్వా? అబ్బా అది కాదు, ప్రెగ్నెన్సీ వచ్చాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్కి చూపించుకుని మంచి మంచి మందులు వాడాలి, మంచి మంచి పళ్ళు. బొప్పాయి పళ్ళా,